నీ సంగతి ఏంది, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది, అసలు నువ్వేంది, అసలు ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు అని, ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు అని నీ మీద కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చారు, మేము అడుగుతాం అన్ని అడుగుతాం అనమాట. అసలు నువ్వు ఎవరు? తుమ్ కోనే? నేను మనిషినేగా, కానీ ప్రజలు నువ్వు పిచ్చిపోకూడదు అనుకుంటారు, పిచ్చిపోకూడదు అనుకుంటారు. ఒకవేళ ఆ ప్లేస్ లో నేను ఉంటే వాళ్ళ తొక్కిపడి తింటున్నా కలిసి, నేను కాలి తొక్కేస్తున్నా పోతే ఒకళ్ళందరూ. ప్రజలు ఏమంటారు అంటే నువ్వు ఎందుకు ట్రోల్ చేసినావు అని చెప్పేసి ప్రజలు ఏమనుకుంటారు అంటే నేను గుద్ద బలిసింది, ఈయన గుద్ద ఒక్క ఇరిదే ఇంకా మంచిగా ఉండు. అయ్యో నువ్వు చదువుకుంది ఎంత? థర్డ్ క్లాస్ చదువుకున్నా నేను. అన్న వీడు పెద్ద పిచ్చిపోకోడు, వీడు కనబడితే వీని గుద్ద వదిలిందామని చూస్తున్నా, నా పేరు ఎప్పుడు వన్ రెండు దెంగు అంటున్నా. ఒకవేళ షార్ట్ వేయాలనుకుంటే ఎటువంటి షార్ట్ వేస్తావు? ఇది మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా బాగా తయారవుతుండ్రు కదా సార్, ఎవరేమనుకోరాదు, కొద్దిగా పోతుంది. నేను ఇస్తా ఇంట్రడక్షన్. ఎందుకు నేను ఇద్దా? నేను ఇస్తా. నేను ఇస్తే ఇంకా బాగుంటుంది. పర్లేదు, నేనే ఇస్తా. ఎందుకు నువ్వు ఇస్తా అంటున్నావు? నేను ఎందుకంటే నేను నిన్ను డిగ్రేడ్ చేయాలి, నేను తొక్కేయాలనుకుంటున్నా. మరి నేను తొక్కేయాలని నేను అట్లా ఆలోచన ఉండదు. నువ్వు అట్లా ఆలోచిస్తే వీట్లయితో అంతే. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఈరోజు మనతో పాటు ఒక ఆనిమిత్యం ఉన్నాడు. ఆయన ఆ ఆనిమిత్యం ఎవరు అనేసి అంటే ఇన్స్టాగ్రామ్లో ఇటీవలే పల్లవి ప్రశాంత్ని గట్టిగా వేసుకొని, అంటే ఆడు రైతు కాదు, ఆడు పీకుడు కాడ, ఆడు పెద్ద చెత్తగాడు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏం పిచ్చిరాని జోడుకులు అన్నట్టు ఇట్లా ఫేమస్ అయిన అనమాట. సో ఇక్కడ ఎందుకు ఇట్లా ఆయన తిట్టాల్సి వచ్చింది, ఆయన అంతేకాదు మనల్ని చూసిండ్రు కదా, మనల్ని చూసి దయచేసి చింపురి జుట్టు వేసుకొని, అంటే ఒక పిచ్చోడ్లా ఉన్నాడు అని ఎవరు అనుకోకండి. ఆయన ఒక పెద్ద డైరెక్టర్, సో పెద్ద ఆర్జీవీ తర్వాత నేనే, సో ఇంకా నాకన్నా తోపు ఎవరు లేరు, నేను పెద్ద డైరెక్టర్ని అనేసి చెప్తాను అనమాట. ఎంతవరకు చదువుకోవాలి చూడండి. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం కొట్టుకోనమలేను, ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళకి నేను ఇంట్రడక్షన్ ఇస్తే కరెక్ట్ ఉంటుంది, నేనంటే నువ్వేమో నువ్వే స్థానం కూర్చుంటావు. చూడండి మరి నేను ఏం చేయాలి చెప్పు చందు, ఒక ఎలివేషన్ ఇద్దాం అనుకుంటే సిగ్గుచరణ లేకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, నువ్వు సిగరెట్ పట్టుకొని కూర్చున్నావు. సరే ఎనీవేస్, ఇక నువ్వు మాట్లాడట్లేవు కానీ సరే, నిన్న ఇంటర్వ్యూ ఏమని చెప్పేసి నిన్న ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు అనమాట. నీ సంగతి ఏంది, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది, అసలు నువ్వేంది, అసలు ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు అని, ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు అని ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతుకు దేవుడా. నీ మీద కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చారు, మేము అడుగుతాం అన్ని అడుగుతాం అనమాట. ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంటర్వ్యూ అయితే ఎవరితో అంటే మీకు అర్థమైపోయింది కదా, ఎవరు ఆర్జీవీ అనుకుంటారు కానీ పిచ్చిపోకూడదు అని మనకు తెలియదు అని మీరు అనుకుంటారు, కానీ అది నిజమో కాదో మనల్ని అడిగి తెలుసు కామెంట్లో. చూడండి మేము అసలు ఆయన డిగ్రేడ్ చేయాలన్న ప్రయత్నం ఏం చేయలేదు, కామెంట్ సెక్షన్ చూసి మాత్రమే మాట్లాడుతున్నాం. ప్రజల ఒపీనియన్, ప్రజల కోణంలో ఎట్లా మాట్లాడాలి ఈయనతోటి అని చెప్పేసి మీరు అడిగిన కోణంలో మేమైతే ఆన్సర్ లేనికి అడిగి ఉన్నాము. సో నమస్తే బ్రదర్. సిగరెట్ కొంచెం స్మోక్ అనేది పడదు, సిగరెట్ పడేయాలా తాగాల? సిగ్గుంటే పడి లేకపోతే సిగ్ అంటే చిన్నప్పుడే పోయింది సిగ్ అని అన్న, అంటే సరే ఇప్పుడు అన్న స్మోక్ పడదు, స్మోక్ నాకు పడదు. సో థ్యాంక్ యూ, ఆర్పుకోపు జర్సీ, ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూ తాగదు, మళ్ళీ అది పెట్టే మొత్తం ఉంది, ఫుల్ ఉంది పెట్టే, టెన్షన్ పడకు. అంటే అది సిగరెట్ రోజు పెట్టే సిగరెట్లు తాగుతావా? ఎందుకు ఏంది నువ్వు అసలు, నువ్వు అసలు నువ్వు ఎవరు? తుమ్ కోనే? నేను మనిషినేగా, కానీ ప్రజలు నువ్వు పిచ్చిపోకూడదు అనుకుంటారు, పిచ్చిపోకూడదు అనుకుంటారు. అంటే ప్రజలు అవును, ఎందుకు అట్లా అనుకుంటారు వాళ్ళకు? ఒక ఫస్ట్ నువ్వెవరు అనేది కరెక్ట్గా వాళ్ళ క్లారిటీ, నువ్వు పిచ్చిపోకునివా, మనిషివా, నువ్వు ఎవరు అంటే జనాలలో కరెక్ట్గా మాట్లాడితే పిచ్చిపోకలు అవుతారు వాళ్ళు, అవలేగాలి కాబట్టి. ఎవరు జనాలు అవలేగాలి? 100% ఓకే, జనాలు అవలపోకలనా అది కాబట్టి నన్ను ఇట్లా అనుకుంటున్నాను. సరే నువ్వెవరు ఆయన అడిగిన క్వశ్చన్కి, నువ్వెవరు? మనిషిని చెప్తున్నావు కదా, మనిషివి. ఏ రకమైన ప్రశాంత్ని తిట్టడానికి నువ్వెవరు? తిట్టినావా లేదా? పల్లవి ప్రశాంత్ ఒప్పుకో,
ఎవరిని? పల్లవి ప్రశాంత్ని. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తిట్టమంటదా? అంటే మళ్ళీ తిడతావా? ఎందుకు అంటే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నేను కొట్టేదాకా ఒక్కవా? అమర్దీప్ ఫ్యాన్స్, అమర్దీప్ని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎట్లయితే పొల్లు పొల్లు కొట్టినో అట్లా కొట్టాలంటావా నేను? అమర్దీప్ ఫ్యాన్స్ ఇట్లా కొట్టిన అంటున్నావు కదా, ఒకవేళ ఆ ప్లేస్ లో నేను ఉంటే కాదు, ఎంతో అందరు ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు, అంత గుంపు కూడా వచ్చుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు, కార్ లో రాళ్ళతో కొట్టాడు. కరెక్టా? నువ్వు బాగా చెప్తున్నావు. నీ కార్ మీద రాళ్ళతో కొట్టిరా? నా కార్ మీద కొడుతా? ఆయన కార్ మీద కొడతారు. ఎవరి కార్ మీద? అమర్దీప్ కార్ మీద కొడతారు. ఎందుకు కొట్టిరు? ఎందుకు కొట్టిరు అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? ఫ్యాన్స్ ఫ్యాన్స్ గుద్దవలసి కొట్టిరు. ఏం చెప్తారు? అంతేనా? అంతే. మరి ఆ గుద్దవలసిన ఫ్యాన్స్ నువ్వు మాట్లాడిన మాటలకి నీ గుద్దంత వాళ్ళు ఇంకా అప్పుడు ఏంది పరిస్థితి? వాళ్ళకి దమ్ము ఉంటే చాదన్ అయితే కొట్టుకుంటావా? కాదు, మాకు తెలిసిన మట్టుకి మీ ఇంటికి వచ్చి మరి నిన్ను అటాక్ చేసిండ్రు అని విన్నాం. అది ఎంతవరకు నిజం? కుక్కని కొట్టి కొట్టిరంట. నిజమా? అదే ఎందుకు కొట్టిండ్రు అసలు ఆ రోజు? ఒక్కడన్నా నా పొలి మేరకు వస్తే అటు మళ్ళీ దాటాడు. ఏ పొలి మేర? నా ఊర్లోకి వస్తే అటు మళ్ళీ బయటికి కూడాడు. ఊర్లోకి వస్తే బయటికి కూడు. ఏం చేస్తావా? ఏం చేస్తావు అంటే వాడు కూడా నా దగ్గర రానికి, నా పని నేను చేసుకుంటా, ఆ పని ఆడు చేసుకుంటుడు. వాని పని వాడు చేసుకుంటే నువ్వు వాళ్ళ వాడు ఎవడికో డివోట్ ఉంటాడు కదా, అంటే భక్తుడు అయ్యి ఉంటాడు కదా ఆ పల్లవి ప్రశాంత్కి భక్తుడు వాడు. నువ్వేమో నీ పన్ను చేసుకోకుండా అని గుద్దలు వెళ్ళిపెట్టుకు వెళ్తా ఉంటావు, గుద్దలు వెళ్ళిపెట్టుకు వెళ్తా ఉంటావు. అయ్యో నేను వాడు అవులేగాడు కాబట్టి వానికి పని పాట లేకుండా ఎట్లా చెప్తున్నాను అవులేగాడు అని చెప్పేసి? కొంచెం ఫోన్ చేతులు ఉంటది, పని పని పాట ఏముంటది, కామెంట్ పొటపడ వస్తుంటారు అంతే. ఓకే, మరి నీకు పని పాట లేదా? ఫోన్ చేతులు ఉంటే వీడియోలు తీసి పెట్టి నీకు. నా వీడియోస్ నేను చేసుకుంటున్నా, వాళ్ళ కామెంట్లు వాళ్ళు పెడతారు. నా కామెంట్ పెడితే రియాక్ట్ అయినా ఫస్ట్. నువ్వు వీడియో వాళ్ళు కామెంట్ పెట్టారు కదా, ఎవరు వాళ్ళు? నా రైతు వీడియోలు నేను చేసుకుంటున్నా. సూపర్. నా రైతు వీడియో చేసుకుంటున్నాను. నేను రైతు బిడ్డను ఎప్పుడు చెప్పుకోలేనా? నేను ఎవరు బిడ్డను? ఎవరు బిడ్డ? ఎవరు బిడ్డ అంటే ఏం చెప్పలే? నువ్వు ఏ బిడ్డ అంటావు? కాదు, నటనం బిడ్డవా? అన్నవాడు దయ్యాలకు దెబ్బేస్తాడు లేకున్నాడు, వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అసలు ఏంది అని అడుగుతా అనుకుంటే వాళ్ళు వాళ్ళ అట్లా వాళ్ళు ఫీల్ అయితే అట్లా నువ్వేమో చెప్తావు? కొంతమంది అవలేగాలు ఉంటారు, కొంతమంది అవలేగాలు ఉంటారు. ఆ అవలేగాలలో ఎవరెవరు వస్తారు? చూడడానికి ఉటకాయ గడు మనకి ఎందుకు ఉటకాయ గడవాడు అంతే. ఏ ఉటకాయ? ఎవరే ఉటకాయ? ఎవరిదనే కానీ నీదా? లేదు, ఆ రోజు చూస్తే కాదు ఆ రోజు. సో గైస్, అన్న గురించి అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలి. పల్లవి ప్రశాంత్ గనక గెలిస్తే, ఆడు గెలవాడు, గెలిస్తే గనక నేను జాంగ మీద తిరుగుతా అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చిండు. సో ఆ ఛాలెంజ్లో ఆబ్వియస్లీ ఓడిపోయాడు, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గెలిచిండు కాబట్టి ఈయన ఆ ఛాలెంజ్లో ఓడిపోయాడు. సో జాంగ మీద తిరుగుతా అని అన్నాడు కదా, సో అందరు కామెంట్ పెట్టారు ఏమైంది జాంగ మీద తిరుగుతలేవు అనేసరికి మనోడు ఇజ్జత్కి అది కొత్తది జాకీ డ్రైవర్, అది లేడీస్ డ్రైవర్ కొనుక్కొచ్చుకొని వేసుకొని మరి తిరిగిండు. అది లేడీస్ డ్రైవర్ అని చాలా మంది కామెంట్ పెట్టారు. నిజమా కాదా నువ్వు చెప్పు నాకు? ఏమో వాళ్ళు ఎట్లా అని కూడా అట్లా కాదు. నీకు కొత్త డ్రైవర్ వేసుకున్నావు, అది కొత్తదా కాదా? లేదు, లేడీస్ డ్రైవర్ ఎట్లా వేసుకుంటారన్నా నాకు అర్థం కాదు. నువ్వు వేసుకుంటే సైడ్కి సన్నా ఉంటుందన్న. నిజమా కాదా? నీకు కామెంట్లు వచ్చినాయా రాలేవా? నాకు ఒక కామెంట్ రాలేదు. ఒక కామెంట్? సరే, మనం మ్యాటర్కి వద్దాము. మ్యాటర్ ఇప్పుడు ఏంటంటే, ఓకే బరాబర్, ప్రశాంత్ అన్నారు కదా, ఇప్పుడు రైతు ప్రశాంత్ ఇక్కడ నువ్వు ఏమన్నామని కాదు, రైతు సింబల్ వాడుకునే పోయింది బిగ్ బాస్ కి, రైతులను నమ్మించే పోయింది. ఇప్పుడు రైతులను నమ్మించి రైతులు పంపలేదు బిగ్ బాస్ కి, మాటి వాళ్ళు పంపించారు. మాటి వాళ్ళు ఏం పంపిస్తారు? రైతులు సపోర్ట్ చేసిన మాటి వరకు పోయింది. రైతులు సపోర్ట్ చేసిన నీకెట్లా తెలుసు? మరి సింపతి వాడుకున్నట్టే కదా. అదే ఆయన అనే పాయింట్ ఏంటంటే, రైతు అనే పేరు అడ్డం పెట్టుకునే పోయింది కదా, అందరు జనాలు సపోర్ట్ చేసినారు కదా అంటుండే. కంటిన్యూ. నెక్స్ట్. అయితే అక్కడ ఏమైంది ఇప్పుడు? సరే తెలియదు, మీకు మీకు తెలియదని నేను చెప్తున్నా. మరి ఇప్పుడు ఏంది మరి రైతులకు ఒక్కొక్కరికి హెల్ప్ చేస్తున్నాడు కదా, మరి ఏంది? ఎవరు పల్లవి ప్రశాంత్ హెల్ప్ చేస్తున్నాడు? ఏమో ఏడా చేస్తాడు హెల్ప్? ఏమో చేసుకుంటా వీడియోలు పెడితే ఏడా సింపుల్ అంటే మళ్ళీ ఎందుకు లే సింపుల్? ఆయన ఏమనుకుంటుండేమో, అరే ఇప్పుడు అర్చసాయి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమో ఇట్లా 5,000 10,000 ఇచ్చి వీడియోలు పెట్టి సింపతి గెయిన్ చేస్తున్నారు, నేను అట్లా పైసలు పెట్టాను
పోయి ఇంటికి పోయి ఇచ్చేసి సపరేట్ తెలుసు అంటే వీడియోలు పెడితేనే మీకు అట్లా అనిపిస్తుంది. మాకు అనిపిస్తలే పల్లవి ప్రశాంత్ ఎవడో గానీ నువ్వు ఎవడో గానీ అందుకే సంబంధం లేదు. కానీ పల్లవి ప్రశాంత్ ని నువ్వు విమర్శిస్తున్నావు కదా, అందుకే జనాలని గొర్రెలను చేసినట్టు నాకు డౌట్. ఏం గొర్రెలను చేసిండు జనాలు? గొర్రెలా ఇప్పుడు గొర్రెలంటేగా మరి నువ్వు నేను గొర్రెలే. సరే నువ్వు గెలిచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చెప్తున్నావు, గెలవక ముందుకే ట్రోల్ చేసినావు కదా ఓలు నువ్వు ఆయనని. నేను ఎందుకు ట్రోల్ చేసినా ఇప్పుడు ప్రజలు ఏమంటారు అంటే నువ్వు ఎందుకు ట్రోల్ చేసినావు అని చెప్పేసి ప్రజలు ఏమనుకుంటారంటే వీని గుద్ద బలిసింది, ఈయన గుద్ద ఒక్క హృదయం అయితే మంచిగా ఉండు, వీడి గుద్ద బలిసింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు అని ప్రజలు ప్రజల ఇంటెన్షన్ అన్నా. అవునా? అంటే ఎందుకు చేసినవే ఇక తాత ముత్తాలు తీరావాలి, ఇక తాత ముత్తాలు తీరావాలి నైరు రావాలంటే ఫస్ట్ ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాడుకు అన్న అన్న అంటుండే ఇందాక అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు దిగిరవల్ల పల్లవి ప్రశాంత్ వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవడనే కానీ ఎవడైతే అనుకుండో వాళ్ళ తాత ముత్తాతలు దిగిరావాలి. వాళ్ళు వచ్చి ఏం పిక్తారు నిన్ను ఇప్పుడు ఇల్లు అయితే యంగ్ ఉంటారు కదా అచ్చా ఈ కోణంలో ఆలోచించిన అంటే వాళ్ళ తాతలు వస్తే గుద్ద వాళ్ళ దగ్గర పంపిద్దామని నీ ఇంటెన్షన్ అది అంతేనా? నెక్స్ట్ నీ క్వశ్చన్ ఏంటాడు అయితే పల్లవి ప్రశాంత్ ప్రస్తావన పక్కన పెడితే ముందుగా అసలు నీ పూర్తి పేరు ఏం పేరు? భాస్కర్. భాస్కర్ మరి డైరెక్టర్ భాస్కర్ అంటే నా నా ప్రొఫెషన్ అని పెట్టుకో తప్పే ప్రొఫెషన్. నువ్వు డైరెక్టర్ కించపరచదు ప్లీజ్. నేను కించపరచను. కించపరచ విషయం ఏం లేదు. లేదు నువ్వు డైరెక్టరా అంతే. ఏ సినిమా డైరెక్ట్ చేస్తున్నావు? చేస్తున్నా ఇప్పుడు. చేయాలి. ఏ సినిమా చేస్తున్నావు? చేస్తా ఎప్పుడు? ఇప్పుడు ఒక విషయం ఉంటుంది మరి చేయండి. ఎందుకు ఇప్పుడు వంటలు నేర్చుకునేటోడు ఉంటాడు చెఫ్ అంటాడు. వంటలు నేర్చుకునేటోడు అంటున్నా, వంటలు చేసేటోడు కాదు, వంటలు చేసేటోడు చెఫ్ అంటారు. అవును. వంటలు నేర్చుకుందామని పోతా అని అంటున్నాను నేను. నేను చెఫ్ అవుతానా? అవ్వవు. ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు. నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి. నాకు డ్రైవింగ్ అప్పుడు నన్ను డ్రైవర్ అంటారు. అప్పటిదాకా నన్ను అన్నారు నేను నేర్చుకుందామని అనుకుంటున్నా. నేను డ్రైవర్ అయిపోతానా? లేదు. ఇప్పుడు డ్రైవర్ అంటారా? కానీ మనం డైరెక్టర్ అయిపోతాడా? అది కూడా అదే మనం అనుకున్నాం. ఒక సినిమా డైరెక్షన్ చేయలేదు. నువ్వు నువ్వు చదువుకుంది ఎంతనా? థర్డ్ క్లాస్ చదువుకున్నాను నేను. మూడో తరగతి చదివి ఏ ఇక్కడ నుంచి వెళ్ళి మోపు అవుతుంటారా నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి వెళ్ళి మోపు అవుతుంటారా నాకు అర్థమైంది. వచ్చి అసలు ఏం చేద్దామని మీ ఇంటెన్షన్? అసలు ఇవ మూడో తరగతి చదివినావు జనాల్ని వెళ్దామని. జనాల్ని వెళ్దామని వెళ్దాం. జనాల్ని గొర్రెలు అని ఎందుకు అంటున్నావు? పక్క గొర్రెలు వెళ్ళి డౌటే లేదు అక్కడ. మరి వాళ్ళని అంటే ఆ గొర్రెలు లేనటోడు ఈ గొర్రె అంటావు? పెద్ద గొర్రె నన్ను గొర్రె ఎందుకు అంటున్నాను? మరి గొర్రెలు లేనటోడు ఏమంటారా? గొర్రెలు కూడా అంటారు. గొర్రెలు అంటు గొర్రెలోని వాల్యూ ఉండదు. గొర్రెలు అంటున్నాను ఖచ్చితంగా కూడా అదే అన్న. నువ్వేమంటావా అని అంటే గొర్రెలలోకి వాల్యూ ఉంటుంది పాపం వాళ్ళని కూడా ఏమైనా అంటావేమో అని చెప్పేసి ముందుగానే అడుగుతున్నా అనమాట. ఇప్పుడు ఏంది ఒకటే అన్న, ఇప్పుడు ఈ బాధ ఏంది? ఇప్పుడు నా బాధ ఏం లేదా? ప్రశాంత్ మూడో తరగతి ప్రశాంత్ గురించి అయిన బాధ. కానీ నువ్వు మూడో తరగతి చదివి నీకు అదైన బాధ. నా బాధ ఏంటంటే నువ్వు మూడో తరగతి చదివి నీ పేరు భాస్కర్ అనకుండా డైరెక్టర్ భాస్కర్ అని పెట్టుకున్న దృష్టం అది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మూడో తరగతి చదివినోడు రెండో తరగతి చదివినోడు పెద్ద పీకుడు పీకుడు మాటలు మాట్లాడితే అంటే మేము ఈ ఏమంటారు ఎంబీఏలు డిగ్రీలు ఏమనాలి వాళ్ళను? ఇక వాళ్ళంతా గొర్రెలతో సంబంధం అది అంతేనా? గొర్రెలమేనా చదువుకున్న గుర్తు సంబంధం గుర్తు నా దృష్టిలో అంతే. నీలా మూడో క్లాస్ చదివిన వాళ్ళు మాత్రం మేధావులు డైరెక్ట్ అందరు. ఎప్పటి నుంచి ఎవరన్నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా పక్కన డైరెక్టర్ ఇక పేరు ఏదైనా ఉంటుంది డైరెక్టర్ అని పేరు పెట్టేసుకోండి. చదువుకున్నోడు గుర్రతో సమానం అని చదువుకున్నోడు డైరెక్టర్తో సమానం అని గుర్రతో సమానం అంట. చదువుకున్నోడు గుర్రతో సమానం చదువుకున్నోడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీ ప్రొఫెషన్ అన్నావు కదా డైరెక్టర్, ప్రొఫెషన్ స్పెల్లింగ్ చెప్పు. అరే ఏంటారు సరే ఇప్పుడు ఓవరాల్ గా సోషల్ మీడియాలో నువ్వు రైతు సింపతి వాడుకోకుండా రైతు నువ్వైతే రైతు కదా సింపతి వద్దు నువ్వు రైతువి. వంకాయ ఎట్లా పండిస్తారు చెప్పనా? చెప్తాడు. అయ్యో జనరల్ గా చెప్తాడు. ఇది ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు నిజమైన రైతులు చూడాలి కదా. ఇవో ఇట్లాంటి వాళ్ళు అందరు రైతులు రైతులు అని చెప్పేసి ఆడ ఒక పల్లవి ప్రశాంత్ గారు తయారైండు మనోడు ఇంకా చాలా మంది. నువ్వు పల్లవి ప్రశాంత్ నువ్వు పోలిక కాదు. నువ్వు నువ్వు రైతుల గురించి నన్ను అసలే కోల్చకు. నువ్వు దొండకాయ ఎట్లా పండిస్తావు? నువ్వు దొండకాయ ఎట్లా పండిస్తాను చెట్టు ఉంది కూడా చెప్పిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పేముంది చెట్టు అట్లా వేరే అట్లా చెప్పి అంతేనా? అంతే చూస్తుండ్రు కదా. అయితే రైతు చూస్తూనేవారు ప్రజలందరూ చూస్తూనేవారు ఈ దొంగ రైతుని. రైతుల కార్డు అయితే వాడుకుండు వాడుకొని ఐఫోన్ కూడా కొన్నాడు.
ఇది మై ఇప్పించిండు, ఇది అడగగానే మై ఇప్పించిండు. కాదు కాదు, ఇప్పుడు నువ్వు ఇంత ఇట్లాంటి వీడియోలు చేస్తుంటావు కదా, అంతమంది నేను తిడతా ఉంటారు, సిగ్గు లేదా శరం లేదా ముండ ఉడక బాడకొని తిడుతుంటారు. మరి ఇంటికి పోయినప్పుడు మీ నాన్నకి ఇట్లా, మీ తాతలకి ఇట్లా, ఎవరికి ఇట్లా అంటే, ఇంట్లో అరే సిగ్గులేనివాడా ఎందుకురా ఇంతమంది తిట్లు తింటున్నావు అని చెప్పేసి నేను ముఖం మీద ఎప్పుడు అన్న రోజులు. నేను ఇంట్లోకి కార్ స్టార్ట్ చేసి ఫిలిం మీద వచ్చే వరకు 100 కుక్కలు మరుగుతాయి, 10 కుక్కలు పట్టించుకోవాలి మీ ఇంట్లో. కాదండి, ఇప్పుడు నేను మీ ఇంట్లో మాట్లాడుతున్నా, మా ఇంట్లో అడగరు నన్ను. ఎందుకు అడగరు? ఇష్టం రంటారు ఫస్ట్. ఎందుకు అట్లా అంతే అడగ, వాళ్ళు చూడలేరా నేను ఎందుకు వదిలేసారా వాళ్ళు? అంటే ఇప్పుడు బట్టలు వదిలేసారు. ఇప్పుడు ఒక ఇప్పుడు నా మా అమ్మ ఉన్నది, మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ ఏమంటుంది అంటే, అరే ఏంద్రా నువ్వు రోడ్డు మీద పొద్దుగా పోతున్నావు, సాయంత్రం దాకా వస్తున్నావు, ఏం చేస్తున్నారా అని చెప్పి నన్ను తిడుతుంది. అట్లా నన్ను మా ఇంట్లో పట్టించుకుంటారు. మరి నేను ఇంతమంది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అనమాట బయట కామెంట్లలో, అంటే డేంజర్ గా అంటే ఆయనకు చదువు గుడ్డల ముందు తిడుతున్నారు. సరే, అయితే ఇప్పుడు నాకేందంటే, ఇప్పుడు రైతు నాటు ఎట్లా వేస్తాడు చెప్పాలి? రైతు నీళ్ళు పెడతాడు, దున్నుతాడు, దున్న తర్వాత మళ్ళీ ఇరువాళ్ళు పెడతారు, ఇవన్నీ రైతు నాటు ఎట్లా వేస్తాడు అనగా చెప్పింది. కానీ వంకాయ ఎట్లా పండిస్తారు చెప్తలేదు. వంకాయ గురించి పక్కన పెట్టు నీకు వంకాయ. ఇప్పుడు వంకాయ పండి, ఇప్పుడు రైతు అనేటువంటి ప్రతి ఒక్కటి పండిస్తాడు. నువ్వు నిజమైన రైతువి, సింపతి ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు పల్లె ప్రశాంత్ కూడా పిచ్చి పుక్కుడు అంటూ ఆడు అని గురించి వదిలేసే, కానీ ఒకటే చెప్తున్నా, ఈ మధ్య కూడా ఇన్స్టాగ్రామ్ తయారయ్యారు నీ లెక్క, నన్ను మెన్షన్ చేయకండి. సరే వరుడు కాదు, కానీ మనం మెన్షన్ చేయకండి. నువ్వు కాదు, నీ లెక్క అంటే నువ్వెందుకు నన్ను మెన్షన్ చేస్తే ఇప్పుడు వేసి వీడియోలు చేసి అన్న, ఇది వీడియో పల్లె ప్రశాంత్ వరకు చేరే వరకు చూడరు అన్న, ఇప్పుడు సిగరెట్ తాగితే మూత అంతా గలీజ్ అయితే ఇట్లా అవుతుంది అని తెలుసు. మళ్ళీ నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతావు? నాకు నచ్చింది చేస్తా. నువ్వు ఆర్జీవి ఆర్జీవి అనుకుంటుండవు. ఆర్జీవి అని నేను చెప్పట్లేదు, నాకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు. అయితే ఒకరోజు నువ్వు హైదరాబాద్కి వస్తుంటే, అంటే పల్లవి ప్రశాంత్ ప్రస్తావన అయిన తర్వాత చాలా లేడీ ఫ్యాన్స్ కూడా విపరీతంగా అంటే రియాక్ట్ అయ్యి నీ కార్ ఆపి నీ ముఖం మీద చూసారంట. సరే, ఇప్పుడైతే కొన్ని నీ ఫాలోవర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. కామెంట్స్ కామెంట్స్ ఓన్లీ. ఈ కామెంట్స్ ఏంటంటే అన్న, ఇగో ఇది ఇదిగో ఈ కామెంట్స్లలో నా హస్తం అయితే 0.001% కూడా లేదనమాట. ఇది మొత్తం కూడా ప్రజలు అడిగిన కామెంట్స్. ఇందాక నేను ఇట్లా మనోడిని డైరెక్టర్ అలియాస్ భాస్కర్ డైరెక్టర్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అంటే ఎన్ని కామెంట్లు వచ్చినాయి చూడు. 37 కామెంట్లు కావాలంటే చూసుకో, కావాలంటే కెమెరాకి వచ్చి కూడా చూపిస్తాను. 37 కామెంట్లు వచ్చినాయి. 37లో అయినా నా ఫోటో చూపించి చంద్రుడి హస్తం లేదు, ఓన్లీ అన్నదే హస్త ప్రయోగం. సరే, పాజిటివ్ కామెంట్ విజయ బోయబోయిన ఏమంటుంది అంటే, అన్న వాడో పెద్ద పిచ్చుపు. ఇట్లా తప్పమ్మా, మీరు లేడీస్ అయ్యండి, లేడీస్ అయ్యండి కూడా అలాంటి కామెంట్లు పెట్టద్దు, చాలా బాధ అనిపిస్తుంది. సరే అన్న, వీడు పెద్ద పిచ్చుపు కోడు, వీడు కనబడితే వీని గుద్ద వదిలిందామని చూస్తున్నా, నా పేరు ఎప్పుడు బండి రెండు దెంగు అంటారు. ఏం మాట్లాడతావు ఫోన్ పక్కన? అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, అది సరే నా కోణంలో నేను అడుగుతా, వాళ్ళ కోణంలో కాదు. ఇప్పుడు నువ్వు డ్రైవర్ మీద తిరిగినావు కదా, సో మీ ఇంట్లో ఏమనలేరా, అరే ఏంద్రా ఏం రీల్స్ చేస్తున్నావు, ఏం వీడియోలు చేస్తావు, పెళ్ళి అయిందా నీకు? పెళ్ళి ఇప్పుడు నీకు పెళ్ళి ఎట్లా చేసుకోవాలి కదా, పొద్దున పిల్లనిచ్చే మామ చూస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళు? మొట్టగుడు అవసరం లేదు. ఎవరు మొట్టగుడు అని వాళ్ళ పిల్లనిచ్చే మామ ఎవరు మొట్టగుడు అని వాడే ఎవడన్నా మొట్టగుడున్నాడు, ఎవరి మొట్టగుడు, నీ మొట్టగుడు అనా? దేనికొస్తాడు అర్థమవుతలేదు. కాదు, నీ పిల్లని అంటే నీ ముందు వెనకాల నీ సైడ్ మొత్తం నీ గురించి ఆలోచించుకొని ఉంటాడు కదా, అప్పుడు అరే వీడు డ్రైవర్ మీద పిచ్చిపుకొని లెక్క తిరిగి నా పిల్లని ఎలా అని అనుకుంటే ఒక విషయం నువ్వు అన్నావు కదా, నువ్వు నన్ను అడిగినావా ఎవరికి? నువ్వు నన్ను అడిగినావా? సరే నీ ఇప్పుడు అడుగుతున్నా, నీకు పెళ్ళంటే ఇష్టమా? నాకు పెళ్ళంటే జైలుతో సమానం. పెళ్ళి వద్దా నీకు? జైలుతో సమానం. ఎందుకు? లేదా
ప్రతి ఓడి పెళ్లి చేసి మోడి ఉన్నాడు, మోడీకి అట్లా అంటే ఆయన అడిగిన దానికి ఆయన ఏమో నీకు లేదంటే మనసులో లేదా, పెళ్లి చేసుకున్నా మనసులో లేదా, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న, ఎందుకు లేదు, ఏంది ఏమైనా ప్రాబ్లం అని అంతే, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం మాట్లాడుతావు నువ్వు, ఇక ప్రతి ఒక్కరికి అట్లా కూడా అయితే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకొని నువ్వు మోడీ ఆర్జీవీ అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ అనేది కరెక్ట్ లేకపోతే భాగస్వామితో వదులుకోరు, ఇప్పుడు నాకు పెళ్ళి మంచిగా ఆయన పిలిపి ఇట్లా ఉన్నది మరి, ఇప్పుడు అంటే నువ్వు వాళ్ళతో పోల్చుకుంటున్నావా, నువ్వు అంత తోపు అనుకుంటున్నావా? నేను వాళ్ళతో పోల్చుకోవట్లేదు, నాకు అవసరం లేదు కూడా, అది ఎందుకు అవసరం లేదు, అంతే కదా మరి, అంటే అంత సీన్ లేదు, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడికి కొన్ని షార్ట్ వేసిన ఇప్పటికి ఏ ఒక జడ్డిస్తావు నువ్వు అమ్మా, అరే ఆ షార్ట్ కాదు నువ్వు, నీకు ఆర్జీవ్ అంటే, ఆర్జీవ్ అంటే ఎందుకు ఇష్టం, ఆర్జీవీ అంటే ఎందుకు ఇష్టం, ఎవరికి ఇష్టం ఉండదు, అవునా ఇష్టం ఆర్జీవీ అంటే, ఆర్జీవీ బిగ్ ఫ్యాన్ అయినా ఇందాకనే నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు, నేను నేను డైరెక్టర్ల గురించి మాట్లాడట్లేదు, డైరెక్టర్ వేరేనా, ఆర్జీవీ అంటే ఎందుకు ఇష్టం, టు బి ఫ్రాంక్ ఉంటాడు, ఫ్రాంక్ ఉంటాడు కాబట్టి ఇష్టం నాకు, మరి ఆయన నేను బ్లూ ఫిలిమ్స్ చూస్తా, పవన్ చూస్తా, అన్నీ చెప్తాడు, మరి నువ్వేమో నాకు ఎవరు ఇష్టం లేదు, ఆడోళ్ళు ఇష్టం లేదు, ఆడో జాతిని గౌరవిస్తా, ఎందుకంటే నాకు అట్లా చెప్తున్నావు, నువ్వు ఫ్రాంక్ చెప్పట్లేవు, ఎవరన్నా నెగిటివ్ చెప్తే నన్ను ఏమైనా అనగల్లా అనే భయంతో చెప్తున్నాడు, ఇగో ఆయన డైరెక్ట్ పెద్ద ఇంటర్వ్యూలో కూర్చొని కూడా ఇట్లా బిఎఫ్ఎల్ చూసుకుంటూ కూర్చుంటాడు, నీకు అది దమ్ ఉందా, ఎవరు నీకు చెప్పాలి, ఇప్పుడు నువ్వు అడిగిన సమాధానం చెప్పాలి, చెప్పాలి సారు, ఇప్పుడు ఆర్జీవీ గారు, ఆర్జీవీ గారు చెప్పినంత ఆర్జీవీ గాడు తప్పట్లో మాట్లాడుకుని గాడు అంటే తప్పంటున్నావు, పల్లవి ప్రసాద్ గాడు అవులగాడు పూగాడు సులిగాడు అని నువ్వు అంటే తప్పలేదు, అవులగాడు పూగాడు సులిగాడు అని నువ్వు అంటే తప్పలేదు, ఇంకో సిగరెట్ వేస్ట్ అవుతుంది, సిగరెట్ తాగే డైరీ చేస్తుంది కానీ సమాధానం ఇచ్చే డైరీ ఏలేని సమాధానం దేనికి అని మరి భయపడుతున్నాను, ఒప్పేసుకో, దేనికి భయపడ, దేనికి భయపడు, సారీ అందరికి ఇంకోసారి ఏం మాట్లాడను, సారీ ఏసులు అని సారీ చెప్పాను, నాకు అవసరం లేదు, ప్రసాద్ సారీ చెప్పు, ఒక్కసారికి తినబడి చెప్ప నాకు అర్థం కదని భయపడుతుంది, నమ్మటకి తినబడి చెప్ప నీకు కాదనా, నేను ఏమంటుందంటే సారీ పల్లవి ప్రసాద్ ఈ ఒక్కసారి వదిలేను, ఫైనల్ గా నేను లేచిపోతే ఇంటర్వ్యూ ఫైనల్ గా ఇగో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికి లాస్ట్ కి డ్రాయర్ మీద పల్లవి ప్రశాంత్ డ్రాయర్ మీద నిలబెట్టి సారీ అని చెప్పావు, చెప్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి అందరు చెప్తున్నా, గుద్ద మూసుకొని పని చేసుకురు బే, ఇంకా మీ పని ఓకేనా, గాన్నకు తినడం గుద్ద వల్ల ఇంకా ముందే చెప్తున్నాడు, మళ్ళీ ఎందుకు గెలుతున్నావు పల్లవి ప్రశాంత్, పీకు మన ఆదులు వచ్చి కానీ ఎవరి ఇగో అన్న, నీకేమో గుండెల నిండా రెడీ గుడ్డంట్రా, గుండెల నిండా భయం ఉంది, నువ్వేమో బయటికి నువ్వు ఏదో పెద్ద మోనార్క్ మోనార్క్ లెక్క అంటే అట్లా దిగుతాడు, నీకు భయం ఏమో ఇక్కడ నుంచి కింది దాకున్నది, సో ఇవన్నీ వద్దన్నా, నేను చెప్తున్నా పల్లవి ప్రశాంత్ మళ్ళా ఆ ఫ్యాన్స్ నిన్ను ఎవరు ఏమన్నారు, నేను కాంప్రమైజ్ చేపిస్తా వాళ్ళతో, నేను చెప్తున్నా ఇంకోసారి ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడు, మీ అందరు కాలు మొక్కని కూడా రెడీ ఉంటాడు, ఇగో ఈ వీడియో పరంగా విజ్జుగౌడ్ యూట్యూబ్ ఛానల్ వీడియో పరంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికి కూడా భాస్కర్ ఇట్లా దండం పెట్టి ఒక క్షమాపణ, నేను కింద మీద నేను కోసుకున్నా కూడా నన్ను ఈ కాళ్ళు నరికినా నా మెడ కోసం నన్ను ఇక్కడ వాత పెట్టినా కూడా సుల్లి వెళ్ళాలని సారీ చెప్ప, అర్థమవుతుందా సరే, ఒక మూడు అసలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి సారీ ఎందుకు చెప్పాలి చెప్పు, నువ్వే చెప్తున్నావు సార్ ఇవ్వండి, నువ్వు చెప్తున్నావు సారీ చెప్పండి, ఎందుకు చెప్తున్నావు మరి, సరే సరే అడగచ్చు ఇదన్నమాట గైస్, ఇంటర్వ్యూ చూసారు కదా, ఇంకోసారి ఇక ఏడ కూడా మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడతాడు అని నేను అనుకుంటలేను, ఈ ఇంటర్వ్యూ తోటి గుణపాఠం వచ్చిందని అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు, సేమ్ నీకు నీతో ఏకీభవిస్తాను, చూస్తాను ఇదన్నమాట, మీకేమనిపిస్తుంది ఇంటర్వ్యూ కింద కామెంట్లు అయితే ఏర్రి, మనల్ని మాత్రం అసలు తిట్టకండి ఫ్రెండ్స్, తిట్టకండి అసలు ఏమన్నా సుశీర్ గారు కలిసి పార్క్ లకి ఎవరెవరు వస్తున్నారు అనమాట, మొత్తం ఇక్కడ వేరే లెవెల్ ఉన్నాయి, మొత్తం చటమటలే నడుస్తున్నాయి,
సో చూసినారు కదా ఫైనల్గా ఆయన కొంచెం మెంటల్ స్టేటస్ బాగాలేదన్నట్టు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. హాయ్ కూడా లేదు, మొత్తం సాఫ్ ఉన్నారా. సో ఇదంతా ఫన్నీ వేలా తీసుకోండి, ఇదంతా కూడా ఒక కామెడీ కింద తీసుకోండి. వీడియో ఫ్రెండ్ అనమాట, సో ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ కింద డిస్క్రిప్షన్లోనైతే మన డైరెక్టర్ భాస్కర్ వీడియోస్ కావాలంటే మీకు లేదు డైరెక్టర్ భాస్కర్ది ఇన్స్టాగ్రామ్ అనేది మీకు పెడతాను. సో కింద వెళ్ళి చూడండి, ఆయన వీడియోస్ చూడండి, చాలా ఫన్నీగా ఉంటాయి. డ్రైవర్ మీద చేసే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఒక రైతు బిడ్డ కూడా కాకపోతే ఏంటంటే చెప్పుకో తెలుగులోకి వస్తాడు బిగ్ బాస్ కోదామని ఉంది మనసు ఉంది ఉంది నేను పిలుచుకోస్తా ఒకసారి అడగల క్వశ్చన్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంది ఇన్ని ఇంటెన్షన్ ఇప్పుడు ఇవన్నీ వేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిగ్ బాస్ బిగ్ బాస్ పోయే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నాకు ఇంత మైండ్ రన్ అవ్వలేదు అన్న. ఎందుకు రన్ కావాలి? ఇక నేను అనుకోవాలి, నా మైండ్ నేను అడుక్కోవాలి. ఏం అడుక్కోవాలి? ఇప్పుడు బిగ్ బాస్కి కూడా నేను కూడా సింపతి పడుకోవాలా? లేదు లేదు, నువ్వు పిచ్చుకొని వీడియోలు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. నా సింపతి మనకు అవసరం లేదు, మనం అందరం ఎట్లా తెలుసు తెలుసుగా నీకు ఎంత మనం పిచ్చుకు వీడియోలు చేస్తేనే ఇట్ అయితే. అది నువ్వు బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నావు, దాన్ని ఓపెన్ గా చెప్పేసి పంపిస్తావా? నేను పంపి మాట్లాడు. ఇంకో ఇప్పుడు ఇగో గాయ్స్, మేము మొన్ననే ఒక మొన్ననే మన రాజు డేంజర్ జోక్ కాదు, రాజు డేంజర్ అఫీషియల్ ఆ పిల్లగాడు బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నాడు. ఆయన ప్రొఫైల్ నాగార్జున గారి థర్డ్ పిఏ తో మాట్లాడినాము. ఇప్పుడు సెకండ్ పిఏ ఫోన్ పంపిస్తే వీళ్ళు ఆడతారు ఆడతారు ఆడతాడు. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నావా? హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చందు సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సార్ బాగున్నాను సార్, నేను ఇట్లా ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం సార్. అది మీకు ఐడియా అంటే డైరెక్టర్ భాస్కర్ ఐడియా ఉన్నాడు సార్, అంటే ఇన్స్టాగ్రామ్లో పల్లవి ప్రశాంత్ విమర్శించి పల్లవి ప్రశాంత్ గెలిస్తే నేను డ్రాయర్ మీద తిరుగుతా అని చెప్పేసి ఒక వ్యక్తి వీడియోలు చేసిండు. అవునా సార్? ఒకసారి ఆయన డైరెక్టర్ భాస్కర్ మా ముందు ఒకసారి మీతో మాట్లాడుతుంట, బిగ్ బాస్ పోయే ప్రయత్నంలో అయితే ఉన్నాడు అనమాట. ఒక్కసారి ఒక్కసారి మాట్లాడండి సార్, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనమాట. మీ ఆయన ప్రొఫైల్ గిట్ల మీరు ఏమైనా నాగార్జున ముందు ఫస్ట్ టేబుల్లో పెడితే జరే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సార్? అదే 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 అయిపోయింది సార్, అది కూడా ఆయన కూడా పంపాలా. అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సారీ మా ఇంటెన్షన్ ఏంటంటే సార్ సార్ నేను విజయ్ గౌడ్ని. నమస్తే సార్. నమస్తే విజయ్. ఇది మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా బాగా తయారవుతున్నాడు కదా సార్. సో వీళ్ళందరినీ బిగ్ బాస్ వీళ్ళందరినీ కంటెంట్ వస్తారు సార్. మీరు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ తీసుకున్నప్పుడు రాలేదా సార్? మీరు మీరు కావాలంటే అంటే మీరు బిజీగా ఉండొచ్చు, కావాలంటే ఒకసారి వీడియో కాల్ చేస్తా. కాన్ఫిడెంట్ చాలా ఉన్నది సార్, మనవాడు ఖచ్చితంగా కప్పు కొట్టుకొని వస్తాడు. కొట్టుకొని కప్పులతో కొట్టుకొని వస్తాడు సార్. సో ఇదేనమాట. చలో చాలే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరొక స్క్రాప్ తోటి అయితే మేము ముందుకు వస్తాం అనమాట. సో అంతవరకు అయితే మా వీడియోస్ అయితే చూస్తూ లైక్ చేస్తూ మంచిగా మీరు అయితే ఎంటర్టైన్ అవుతున్నారని మేము నమ్ముతున్నాం. అండ్ ఇంకొకటి, బిగ్ బాస్ ఎవరెవరు పోదాం అనుకుంటారు మాకు పర్సనల్గా మెసేజ్ చేయరు, అందరినీ పంపిస్తాం అబ్బా లైన్ బట్టి. ప్రొఫైల్స్ అన్నీ నాగార్జున కూడా పెట్టేదాకా మనం ప్రయత్నిస్తాం. డైరెక్ట్ మన ఎజెండా ఏంది? డైరెక్ట్ డైరెక్ట్ బిగ్ బాస్కు ఎవరెవరు అది బిగ్ బాస్కి ఎవరెవరు పోదాం అనుకుంటారో వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్కి పంపించే ప్రయత్నం మేము చేస్తాము. ఒక్కరి దగ్గర రూపాయి తీసుకొని జస్ట్ ఇంటర్వ్యూ చేసి పంపించేస్తాం డైరెక్ట్. డైరెక్ట్ నలుగురు పిఎలు ఉన్నారు సార్తో, ఆ నలుగురు పిఎలు ఉన్నారు వాళ్ళతో మేము మాట్లాడతాం. ఓకేనా? సో చందు మనం మినిమం హెల్ప్ చేద్దాం. ఓకేనా? మనం చేసే సహాయమే ఉందన్నా ఫోన్ కాల్ అంతే. సో గైస్ చూసింది కదా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ వీడియో చూసినందుకు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్క మీకు మన పక్కన కూర్చున్న ఈ వాల్యుయబుల్ గెస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఒక కామెంట్ అయితే చేయండి. వాల్యుయబుల్ గెస్ట్ కి వాల్యూ ఉందా లేదా మీరే కామెంట్ చేయండి.